వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము గోధుమ పిండితోటి హెల్దీ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేస్తాము. ముందు మిక్సింగ్ బౌల్ తీసుకుని దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకుందాము. తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకుందాం పిండిని. ఈ విధంగా తడి పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ విధంగా నెయ్యి పెట్టుకొని ఇప్పుడు ఒక 15 నిమిషాలు మూతబెట్టి పిండిని నానబెట్టుకుందాము. 15 నిమిషాలు పిండి చక్కగా నానింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం పిండిని. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం చపాతీలు చేసుకుందాము. చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం పొడి పిండి వేసుకుంటూ చపాతీలాగా చేసుకుందాం. చపాతీలు చేసేటప్పుడు మరకబెట్టాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ వెంటనే మనము చల్లారిన తర్వాత పౌడర్ చేస్తాం కదా, చపాతీ పౌడర్ మరకబెట్టకుండా చేసుకుందాం చపాతీలను. ముందన్నీ చపాతీలు విధంగా చేసి పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకుందాము చపాతీలను కాల్చడానికి. ముందు చపాతీలన్నీ కాల్చి పెట్టుకున్నాము. చపాతీలు కాల్చేటప్పుడు నెయ్యితో కాల్చుకోవాలి, చాలా బాగుంటాయి. చపాతీలన్నింటినీ నెయ్యితో కాల్చి పక్కన పెట్టుకుందాము. చపాతీలన్నీ ఈ విధంగా కాల్చి పక్కన పెట్టుకుందాము. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి చపాతీలను. చల్లారిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. 5 చపాతీలైనాయి. స్టవ్ ఆన్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి చిన్న ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో కొద్దిగా 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ నేను బాదాం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను. అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయిన నెయ్యిలో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము, పక్కన పెట్టేసుకుందాము. మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకునేసరికి చపాతీలు చల్లారినాయి. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా చేసుకుందాము చపాతీలను. వీటన్నిటిని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుందాము. దీంట్లో 3 ఇలాచీలు వేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనం పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చపాతీలను పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ను ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లాన్ని తురిమి తీసుకోవాలి. ఇది మిక్సీ గిన్నెలో వేసుకుందాము. దీంట్లో కొద్దిగా మనం మిక్సీ పట్టినాం కదా చపాతీ, ఈ పౌడర్ని కొద్దిగా వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. బెల్లాన్ని కూడా కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు బెల్లం కూడా మిక్సీ పట్టుకోవాలి. మనం బెల్లము కొద్దిగా చపాతీ పౌడర్ వేసి మిక్సీ పట్టినాం కదా, ఈ విధంగా పేస్ట్ లాగా అవుతుంది. ఈ విధంగా అవుతుంది. ఇది చపాతీ పౌడర్లో కలుపుకోవాలి. దీంట్లో వేసి కలుపుకోవాలి మొత్తం. మనం మిక్సీ పట్టిన బెల్లం మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకొని కలుపుకోవాలి. నెయ్యితో సహా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు చేయితోటి బాగా కలుపుకుందాము అంతా కలిసేటట్టుగా. గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇవన్నీ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. దీంట్లో నీళ్లు కానీ పాలు కానీ ఏమీ వేయద్దు. మనం వేసిన నెయ్యి, బెల్లం అదే సరిపోతుంది. ఇప్పుడు లడ్డు చుట్టుకుంటే రావాలి ఈ విధంగా. ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందాము.
మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవచ్చు. గట్టిగా ఇట్లా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి లడ్డూని. ఈ విధంగా ఇట్లా తయారు చేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చుట్టుకుందాము. లడ్డూలు చేయడం కంప్లీట్ అయింది. నేను ఈ లడ్డూలు చేస్తుంటే మీరు గుర్తుపట్టుంటారు ఏం లడ్డూలు. మలిద లడ్డూలండి ఇవి. మీరు ఇదే విధంగా చేస్తారా అన్నది, ఏ విధంగా చేస్తారా అన్నది నాకు కామెంట్స్లో తెలియజేయండి. గోధుమ పిండితో లడ్డూలు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.